కోట్లాభిషేకం. రిషబ్ పంత్ 27 కోట్లు, లక్నౌ సూపర్ జైంట్స్ జట్టు దక్కించుకున్నది. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్కు దక్కించుకున్నది. హర్షదీప్ సింగ్ 18 కోట్లు, పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నది. యుజేంద్ర చాహల్ 18 కోట్లు, పంజాబ్ కింగ్స్. అండ్ శ్రేయాస్ అయ్యర్ 26.75 కోట్లు, పంజాబ్ కింగ్స్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు అమ్ముడుపోయిండు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు నిర్వహిస్తున్న మెగావేలం ఆటగాళ్లపైన కాసుల వర్షం కురిపించింది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కోట్లాభిషేకం చేశాయి. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఈ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అతని కోసం లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 27 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాతి స్థానంలో శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. తొలి రోజు వేలంలో ప్రధానంగా భారత ఆటగాళ్ళు ఎక్కువ మొత్తం సొంతం చేసుకున్నారు. వేలానికి ఇవాళ చివరి రోజట. సో ఇంకా ఎవరెవరు ఇందులో ప్రధానంగా, ఏ పేపర్లో ఉన్నది, సో లోపల పేజీలో డీటెయిల్డ్గా మనకి వార్త కనబడతా ఉన్నది. కోట్లే కోట్లు, ఐపీఎల్ వేలంలో కళ్ళు చెదిరే ధరలు తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డ వేళ ఆటగాళ్ల పంట పండింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్లకు మరించాయి. 10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా పలికిన ఆటగాళ్ళు ఏకంగా 20 మంది ఉన్నారట. అంటే 10 క్రోర్స్, ఆ పైన ఉన్నవాళ్ళు 20 మెంబర్స్. ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ పంత్ అత్యధిక ధర పలికాడు. 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అండ్ ఇంతవరకు జరిగిన అన్ని సీజన్స్లో ఎక్కువ ధర పలికిన ఆటగాడు రిషబ్ పంత్, 27 క్రోర్స్. శ్రేయాస్ అయ్యర్ కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడు. పంత్ కంటే కేవలం 25 లక్షలు తక్కువ అంతే. అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం వెంకటేష్ అయ్యర్. అనూహ్యంగా 23.75 కోట్లకు అమ్ముడుపోయి ఔరా అనిపించాడు. చెరో 18 కోట్లతో హర్షదీప్ చాహల్ కూడా జాక్పాట్లు కొట్టేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వార్నర్ను కొనేవాళ్ళే లేకపోవడం గమనార్హం. సో ఇట్లా నిన్న ఆటగాళ్ళ వేలం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, ఋతురాజ్ 18 కోట్లు, జడేజా 18, పతిరణ 13, శివం దూబే 12 కోట్లు, ధోని 4 కోట్లు. అంటే ఆల్రెడీ ఉన్న ఆటగాళ్ళు వీళ్ళంతా ఇంతకుముందు చెన్నైకి ఆడిరు. సో చెన్నై వాళ్ళని దగ్గరే పెట్టుకున్నది. నెక్స్ట్ కొనుగోలు చేసిన ఆటగాళ్ళు నూర్ అహ్మద్ 10 కోట్లు, అశ్విన్ 9.75 కోట్లు, కాన్వే 6.25 కోట్లు, ఖలీల్ అహ్మద్ 4.80 కోట్లు, రచిన్ రవీంద్ర 4 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3.40 కోట్లు, విజయ్ శంకర్ 1.20 కోట్లు. మొత్తం 104.40 కోట్లు ఖర్చు పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. సో ఇట్లా అన్ని జట్లకు సంబంధించిన ఉంది. మనం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ చూద్దాం. సో ఆల్రెడీ మొన్నటి వరకు ఉన్న ఆటగాళ్ళని మళ్ళీ అట్లాగే అట్టి పెట్టుకొని ఉన్న ఆటగాళ్ళు ఎవరెవరు అంటే, క్లాసెన్ 23 కోట్లకు పోయిండు, కమిన్స్ 18, అభిషేక్ 14, హెడ్ 14, నితీష్ కుమార్ 6 కోట్లు. ఎవరెవరిని కొన్నది హైదరాబాద్ అంటే, ఇషాన్ కిషన్ కొనుగోలు చేసింది 11.25 కోట్లు, షమి 10 కోట్లు, హర్షల్ 8, అభినవ్ 3.20 కోట్లు, రాహుల్ చాహర్ 3.20 కోట్లు, జంపా 2.40 కోట్లు, సిమర్జీత్ 1.50 కోట్లు, అథర్వ 30 లక్షలు. సో ఇట్లా ఆల్ అన్ని జట్లకు సంబంధించి ఎవరెవరు ఏ టీంలో ఉన్నారు, ఎంతమందిని కొనుగోలు చేశారు అన్నది. అండ్ ఇంకా ఇవాళ కూడా వేలంపాట ఉన్నదట. వేలంలో పంతును సొంతం చేసుకోవాలనే పట్టుదల ప్రదర్శించిన లక్నో మొదట 20.75 కోట్లకి అత్యధికంగా బిడ్ వేసింది. కానీ చివరకు 27 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో మొదట వేలం ధర దగ్గర పంతును తీసుకోకుండా ఎందుకు అధికంగా డబ్బు చెల్లించాలనే సందేహం రావడం సహజం. ఇందుకు కారణం ఉన్నది. అంటే ఎందుకు పంత్ ఇంత రేటుకి అమ్ముడుపోయిందంటే, 2018 ఐపీఎల్ వేలంలో తొలిసారి రైట్ టు మ్యాచ్ ఆర్టీఎంను ప్రవేశపెట్టినట. దీని ప్రకారంగా గత సీజన్లో తమ జట్టులో ఉన్న ఆటగాన్ని వేలంలో తిరిగి దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆటగాడి కోసం ఇతర జట్లు పోటీ పడి ఓ ధర దగ్గర ఆగిపోతే అంతే మొత్తం చెల్లించి ఆటగాన్ని పాత జట్టు దక్కించుకునేది. దీని ప్రకారం 20.75 కోట్లకు పంత్ తిరిగి ఢిల్లీకి వెళ్ళాలి. కానీ ఈసారి ఎక్కువ ధర పాడిన జట్టుకు ప్రయోజనం కలిగించేలా ఒక అవకాశం ఇచ్చిరట. ఎక్కువ ధర పాడిన జట్టు ఆర్టీఎం సమయంలో ఆ ఆటగాడి గరిష్ట బిడ్ను నిర్ణయిస్తుంది. ఈ ధరకు ఫ్రాంచైజీ సమ్మతిస్తే ఆటగాడు పాత జట్టుకు వెళ్తాడు, లేదంటే వేలం పాడిన జట్టుతో చేరతాడు. సో అట్లా ఆయన
లక్నో టీంకు పోయిండు అన్నట్టు. ఇది పాయింట్.